Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమలంతో చంద్రబాబు చెలిమి ఆ మీడియా అధినేత లీకులు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు కొద్ది రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ ఇతర నాయకులు కానీ బీజేపీని విమర్శించిన సందర్భాలు దాదాపుగా లేవు. వారి దృష్టి అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఉంది. వైఎస్ జగన్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని రోజూ విమర్శలు ఆరోపణలు చేస్తుండడం దీనికి నిదర్శనం. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీనే టార్గెట్గా చేసుకుంది. బీజేపీపై చేసిన విమర్శలు చాలా పరిమితం. ఇవన్నీ మళ్ళీ చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సంకేతాలేనంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల మధ్య ఓ తెలుగు మీడియా అధినేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ మీడియా అధినేతతో సిపిఐ సీనియర్ నేత కె నారాయణ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. చంద్రబాబు నాయుడుతో తాము ఎప్పుడూ కలవలేదని సిపిఐ నారాయణ అన్నారు. 2014-2019 నాటి ఎన్నికలను పరోక్షంగా ఉటంకిస్తూ మొన్నటి ఎన్నికలలో పొత్తు పెట్టుకోలేదని పేర్కొన్నారు. అంతకుముందు 2009 చంద్రబాబుతో కలిసి పోటీ చేశామని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ చంద్రబాబు తమను రానివ్వలేదని, తాము ఆయన వద్దకు ఎప్పుడూ పోలేదని చెప్పారు. చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆయనను కలవలేదని స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే వేదిక మీదకు వచ్చే పరిస్థితి లేదని నారాయణ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమించట్లేదని పేర్కొన్నారు. ఐక్యంగా ఉద్యమించడానికి చంద్రబాబు సహకరించాల్సి ఉంటుందని కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీతో కలిసి కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణ కార్యక్రమాలను పెట్టొచ్చని, దానికి చంద్రబాబు సహకారం కావాలని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు ఊగిసలాటలో ఉన్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏబిఎన్ రాధాకృష్ణ జోక్యం చేసుకుని చంద్రబాబు రేపొద్దున బీజేపీతో కలవచ్చని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆ ఊగిసలాటలో ఉండడం వల్లే కమ్యూనిస్టులను పిలవట్లేదని నారాయణ తేల్చి చెప్పారు. లేదంటే చీటికి మాటికి ఐక్య కార్యాచరణ ఉద్యమాల కోసం ఆయన తమను పిలిచేవాడని అన్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు కనిపించినప్పుడు మాత్రమే హలో అంటే హలో అంటూ మాట్లాడుకోవడం తప్పితే మరొకటి లేదని చెప్పారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు భయం చంద్రబాబుకు ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబులో బాగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ జగన్కు కూడా అదే భయం ఉందని చెప్పారు. వామపక్ష పార్టీలతో కలిసి ఉంటే కేంద్రం విజృంభిస్తుందేమోననే భయం ఉందని, అందుకే వైఎస్ జగన్ కూడా కమ్యూనిస్టులకు దూరంగా ఉంటున్నాడని ఓ మంత్రి తనకు వివరించినట్లు నారాయణ వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మట్టి నీళ్లు ముఖాను కొట్టిపోయారని గుర్తు చేశారు. ఈ విషయం తాను అప్పుడే చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పానని నారాయణ అన్నారు. ప్రత్యేక హోదాకు 3 నామాలు పెట్టారని, అప్పుడు తాను చంద్రబాబు పాత విషయాలను గుర్తు చేశానని అన్నారు. చంద్రబాబు మీద నరేంద్ర మోదీకి ఉన్న కోపం పోయేది కాదని చెప్పుకొచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మోదీ ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన వెంటనే ఆ పార్టీ నాయకులు పొత్తు కోసం తమను సంప్రదించారని నారాయణ అన్నారు. సిపిఎం కంటే సిపిఐతోనే వైఎస్ కుటుంబానికి సాన్నిహిత్యం ఎక్కువ అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ పార్టీ నేతలకు మంచి స్నేహ సంబంధాలు ఉండేవని అన్నారు. రాజకీయాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి జిమ్ ఆఫ్ ది పర్సనాలిటీ అని నారాయణ కితాబు ఇచ్చారు. అదే సత్సంబంధాలను కొనసాగించడానికి వైసీపీ నాయకులు తమను కలిశారని అన్నారు. రాజకీయాలలో అవినీతి సాధారణమే అయినప్పటికీ వైసీపీ మాత్రం ఆ కోపం నుంచే ఆవిర్భవించిందని నారాయణ అన్నారు. ఆ కారణంతోనే వైసీపీని దూరం పెట్టామని చెప్పారు. ఆ తర్వాత కూడా వైసీపీ తమ పట్ల మెతక వైఖరితోనే ఉందని పేర్కొన్నారు. వైసీపీ పట్ల సానుకూలంగా ఉండే విషయంలో తమ సోదరులు కొంత మెతపడినట్లు కనిపిస్తోందని, సిపిఐ మాత్రం ఆ పార్టీని దూరంగానే ఉంచుతుందని నారాయణ తేల్చి చెప్పారు.